ఓం గ్రహదేవాయ నమ ఆహా ఈరోజు ఏ వారం బుధవారం అంటే ఎవరు బుధ భగవానుడు బుధ భగవానుడు అంటే ఎవరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్ర సంభూతపరుడైనటువంటి బుధుడని చెప్పబడుతున్నారు బుధుడు అంటే అసలు అనుకుంటున్నారు జ్ఞానాధిపతి అద్భుతమైనటువంటి జ్ఞానాధిపతి అయితే మనకున్నటువంటి మెమరీ పవర్ అంటే అద్భుతమైనటువంటి శక్తి ఆ శక్తి కలిగినటువంటి వారం ఈ బుధవారం ఈ బుధవారం రోజున మన యొక్క భక్తులందరికీ కూడా శుభప్రదం జరగాలి ఎలా జరుగుతుంది వారి వారి యొక్క నక్షత్రాలనుసరించి అనుసరించి పరిశీలించడం మీదట ఈరోజు తిది వార నక్షత్ర యోగ కర్ణములను కూడాను సమకూర్చి దానివల్ల సంపూర్ణ స్థితిని కలిగజేసిన తర్వాత ఈ బుధవారము భక్తులు గనక ఉదయము గనక నుండి లేచిన నిద్ర లేచిన నుంచి రాత్రి విశ్రమించే వరకు వారి వారి యొక్క కార్యములు ఏవైనా సరే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలు ఏవైనా సరే నానా ఎన్నిట్లో కూడా శుభం జరగాలి ఎట్లా జరగాలి ఎలా జరగాలి ఎట్లా జరుగుతుంది నిత్యం ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసినవే పాటించి కొంత ఉపశాంతి కొంతవరకు ఉపశమనం నానా సర్వం ఉపశమనమే ఇదే సంపూర్ణ స్థితిని కాదు ఈరోజు ఉపశమనం ఇది ఉపశమానానికి చిన్న చిన్న రెమెడీలు మీరు చేసుకునే రెమెడీలు మీ చేతిలో రెమెడీలు చేస్తూ ఉండండి నన్ను నమ్మండి డాక్టర్ జంఘాల గారు రెమెడీస్ మీరు పరిహారాన్ని పాటించండి ఆ పరిహారమే మీకు మీలో ఉన్నటువంటి చిన్న పాపం వల్ల కలిగే ఇబ్బంది నుంచి కూడాను చాలా వరకు కూడాను దాన్ని నిర్మూలించి మీకు రక్షగా కవచంగా ఉండాలని మనస్ఫూర్తిగా రాశులన్నిటికీ కూడా ఆశర్దిస్తూ ప్రధంగా మేషరాశికి ప్రవేశిస్తున్నాం ఓ మేషరాశి భక్తులారా ఈ వారం బుధవారం రాశికి తృతీయాధిపతి అలాగే బాగా చూడండి ఆయన మూడో స్థానంలో ఉంటాడనమాట తర్వాత సష్టమాధిపతి కూడా ఆయన ఆయన అయ్యాడు మిత్ర శత్రుత్వాధిపతి అయినటువంటి బుధ యొక్క రోజున కుజభగవాన్ నివసించేటువంటి ఈ మేషరాశి వారికి మిత్రుల వల్ల శత్రుత్వం కలిగేదానికి బాగా అర్థం చేసుకోండి ఇంట్లో మిత్రుల వల్ల శత్రుత్వం కలిగేదానికి అవకాశం ఇచ్చింది కనుక అది ఏం మీరేం ఆలోచించడం వల్ల ఎటువంటి భయపడే అందుకని మిత్రులు రానికుండా మాట్లాడకుండా పిచ్చి ఆలోచన చేయవాకండి హ్యాపీగా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉండాలి ఉండి తీరండి చేయాల్సిన మీరు ఒకటే పట్టిక అని ఉంటుందాన్న తెల్ల పట్టిక కరెక్ట్గా రూపాయ రూపాయనారు ఇస్తే అంత పటికిస్తారు అది జేబులో పెట్టుకొని చాలు ఇంకా మీరు చేసిన రెండో పని ఏమి లేదు ఈ రోజల్లో మీకు శుభం జరిగిపోతుంది శుభం జరగాలని ఆశ్వరిస్తూ మన యొక్క మేషరాశికి తుదపరి మనం వృషభ రాశికి ప్రవేశిద్దాం ఓ వృషభ రాశి భక్తులారా ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు చూడండి రాశికి రెండో స్థానం మూడో స్థానం కూడా అయినటువంటి బుధ భగవానుడి యొక్క యోగ ప్రభావం చేత ఈరోజు వాక్ శుద్ధితోటి కుటుంబంలో ఒక రకమైనటువంటి యోగాన్ని మీరు పొందించేదానికి బలం ఉంటుంది అంటే ఆహా ఈరోజు మనవాడు ఎలాంటి మాట చెప్పాడు దీనివల్ల ఎలాంటి యోగం జరిగిందని చెప్పేదానికి అవకాశం ఉండేదానికి ఎన్నో రకాలుగా అద్భుతమైన ఉందా కూడా ఒకటే ఉంది అక్కడ అష్టమ స్థానంలో ఉన్న శని భగవానుడు ఎక్కడో అక్కడ చిన్న మాటల్లోనే జస్ట్ అంటే తేడా చేద్దడానికి అవకాశం వస్తుంది అలా రాకుండా యోగవంతంగా వృషభరాశి పోవాలి అంటే ఒకటి ఒకటి ఒకే ఒక అక్షరం చెప్తాను అక్షరాన్ని మీరు నూట నిమిషాలు పడించండి ఓం భ్రౌ నమః ఓం భ్రౌ బాగా గుర్తుపెట్టుకున్నాను ఓం భ్రౌ నమ ఇంతే దీన్ని నూట నిమిషాలు అనుకొని వెళ్ళండి శుభం వృషభ రాశి ఆస్వదిస్తూ తర్వాత మిథున రాశి ప్రవేశిస్తున్నా ఓ మిథున రాశి భక్తులారా రాజాధిపతి అయిన భగవానుడు ఇక నాన్న ఈరోజు తిరుగు ఈరోజు బుధవారం చూడండి మీకు ఎంత బుధప్రదమైనప్పుడు జ్ఞానప్రదమైన ముందుకు పోడానికి అవకాశం వచ్చి తీరాలి తీరడానికి అవకాశం మెండుగా దండిగా ఉన్నా కూడా అష్టములు ఉన్న కేతుప్రభావం అష్టములు ఉన్న కుజప్రభావం వలన మీలో చిన్న మార్పు వలన చిన్న ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంది ఆ రెండింటినీ కూడా అధిగమించేదానికి మీరు చేయవలసింది ఒకే ఒక చిన్న పని నాన్న తులసి ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు తులసి ఆకులు ఒకటే రెండో మూడో మీ ఇంట్లో కానీ దేవాలయం ఎక్కడ ఉన్నా సరే నోట్లో వేసుకోండి ఒక తులసి ఆకు తొలకలేదు లేనప్పుడు ఏం చేయాలా ఓం సౌ నమ సౌ బాగా గుర్తుపెట్టుకోండి ఓం సౌ నమ ఇదే అక్షరాలు నిమిషాలు చెప్పించి ముందుకు పోండి ఈ యొక్క మిథున రాశి కూడా శుభం జరగాలని ఆస్వదిస్తూ తర్వాత కర్కాటక రాశి ప్రవేశిస్తున్నా ఓ కర్కాటక రాశి భక్తులారా ఈ యొక్క అది కర్కాటక రాశి వ్యయాధిపతి తృతీయాధిపతి అవుతున్నాడు కనుక కొంచెం ఇబ్బంది వస్తుంది ఈ ఇబ్బంది నుంచి మీరు అధిగమించాలంటే చిన్న అవకాశం చేయాలంటే శుభప్రదం జరగాలంటే మీరు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న పని ఉందన మీరు ఖచ్చితంగా కూడాను ఇంట్లో దీపారాధన చేయింది బయటికి పోతూ దీపారాధన చేసుకోండి శుభం జరగాలని కర్కట ఆస్వాదిస్తూ సింహరాశి ప్రవేశిస్తున్నా ఓ సింహరాశి భక్తులారా ఈ యొక్క బుధవారం రోజున భగవానుడి యొక్క అయినటువంటిది ఈ రవికి ఎంతో యోగదాయకమైన ఈ సింహరాశికి మంచి యోగం కలిగేదానికి అవకాశం కంటికి కనబడుతున్నా కూడాను మీరు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న పని చేయాలి మారేడాకును సంపాదించి కనుక పరమేశ్వర సన్నిధి ఇవ్వడం జరిగింది సింహరాశి వారికి మహత్తర యోగాన్ని రేపే మీకు ఈ బుధవారం రోజు జరుగుతుందని ఆస్వాదిస్తూ కన్యారాశి ప్రవేశిస్తున్నా ఓ కన్యారాశి భక్తులారా ఈ యొక్క కన్యారాశి రోజున ఈ కన్యారాశి వారికి అంటేనే బుధుడుది మళ్ళీ ఇక్కడ కూడా బుధ భగవానుడి ఆధిపత్య వహిస్తున్నాడు అంటే వీళ్ళకి యోగ స్థాయి ఉంది కానీ చతుర్థ శని భగవాను యొక్క ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది కనుక మీరు చేయవలసిందల్లా కూడా చిన్న ఉపాయం చేయండి నాన్న పసుపు ఏదైనా సెంట్లో కలిపి శుభ్రంగా అంత బొట్టు పెట్టుకోండి లేదా ఆవిర్భవ పెట్టుకోండి సింపుల్ అయిపోయింది అలా కన్యారాశి వారికి యోగం జరగాని తులారాశి ప్రవేశిస్తున్నా ఓ తులారాశి భక్తులారా బుధవారం అంటే ఈ వారానికి వ్యయాధిపతి అయ్యే ఆయన అవుతాడు అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అదే నవభాగ్యాధిపతి కూడా అదే అవుతాడు దబ్బిచ్చేవాడు అయినా ఈ రెండుకి సంబంధించి రెండు చేస్తున్నారు కాబట్టి పెసలు ఎవరికైనా పెసలు మీరు బదాలు అమ్ముతారు మీ ఇంట్లో ఉంటాయి పెసర రాసిని తీసుకొని బీదలకి వండుకుని వాళ్ళకి ఇవ్వండి శుభం జరగాలి తులారాశికి ఆస్వాదిస్తూ వృక్షరాశికి ప్రవేశించా ఓ వృక్షరాశి భక్తులారా ఈ వృక్షక రాశికి లాభాధిపతి కూడా ఆయన అవుతాడు గుర్తుపెట్టుకోండి అక్కడ ఎవరవుతారు లాభాధిపతి అయినటువంటి ఈ బుధుడు అవుతాడు ఈ బుధుడు లాభాదైన అష్టమాధిపతి కూడా ఆయన అయ్యాడు అక్కడ కనుక అష్టమస్థానంలో ఉన్నటువంటి వాడు లాభస్థానాన్ని కూడా ఇక్కడ ఇవన్నీ కూడా చాలా పరిశీలించి చూడాల్సినటువంటి విశేషాలు అన్నమాట దానివల్ల ఏమవుతుంది మీకున్నటువంటి ధనం ఎక్కడ విచ్చుపుచ్చుకునే విషయాలు జాగ్రత్త వహించబోయారంటే ఇబ్బంది పడతారు అలా చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా మీ ధనం ఎవరికైనా ఇస్తాము ఇద్దాము అనుకున్నప్పుడు మాత్రం ఏమీ లేదు శుభ్రంగా చేతులు కడిగేసుకొని రెండు చేతులతోండి కూడాను బాగా ఐదు సార్లు ఇట్లా 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 అనుకుంటూ దానికి కావలసినటువంటిది మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి ఆ డబ్బే ఇవ్వండి ఇబ్బందులు లేకుండా ఉండాలని వృక్ష రాశికి సంపూర్ణంగా కూడా ఆస్వాదిస్తూ ధనుసు రాశికి ప్రవేశిస్తున్నా ఓ ధనుసు రాశి భక్తులారా ఈ బుధవారం అనేది గుర బుధువులు గురువు ఈ బుధుడు అంటే ఆయన ధనాధిపతి ఈయన జ్ఞానాధిపతి జ్ఞాన ఈ జ్ఞానంతో ధనం రావాల్సిన అవసరం ఉన్నా కూడా రాశిలో ఉన్న శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుక ఈ యొక్క భక్తులు చేయవలసిందల్లా కూడాను ఒకటే బెల్లం బెల్లం కనుక ఏదైనా కూడా వృక్షాలు ఏ వాటి పక్షు జాతులు ఎవరికైనా సరే ఆ బెల్లాన్ని మీరు పెట్టడం చేయండి ఈ యొక్క ధనుసు రాశి జరగాల్సిందంటే అంటే చూడండి కుంభరాశికి పంచమాధిపతి అవుతాడు అలాగే అష్టమాధిపతి ఆ యొక్క మకర రాశి ఏమవుతాడు షష్టమాధిపత్యం అవుతాడు ఇక్కడికి ఏమవుతుంది నవభాగ్యాధిపద్ధత అది చూడండి ఎట్లా ఉంటుందో తమాషగా ఉంటుంది ఒకదాంగ నష్టం జరిగితే ఉదాహరణ లాభం వస్తుంది లాభం వస్తే ఒకదా నష్టం అందువల్ల మకర కుంభరాశి వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఏం చేయాలి ఈ భగదు భగవానుడి యొక్క అనుగ్రహం ఆ రోజున కలగాలంటే శనేశ్వరుని యొక్క ప్రభావం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు చేసేదానికని నువ్వులు బాగా నువ్వులు బాగా చూడండి బెల్లం రెండు కట్టి చిమ్మిరు చేసి బేదలకు పంచండి ఇవన్నీ మీ చేతిలో పనులు దీనికి ఎక్కడ తిరగాల్సిన పల్లె ఇవి చేస్తాన్ని ఖచ్చితంగా ఆశిస్తున్నాను మకర కుంభరాశుల వారికి కూడా శుభంగా ఉండాలి మీనరాశికి ప్రవేశిస్తురా ఓ మీనరాశి భక్తులారా ఇది బుధవారం అనేది అద్భుతమ చతుర్థ సప్తమాధిపతి అంటే మీనరాశికి నాలుగో ఇంటివాడు నెక్స్ట్ ఏడో ఇంటివాడు ఈ రెండు ఇల్లు కలిగినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క మీనరాశికి యోగాన్ని ఇవ్వాలి ఇద్దానికి అవకాశం మెండుగా ఎంతో ఇదిగా ఉంది కానీ రాశాధిపతి అష్టంలో ఉన్నాడు అది చిన్న విశేషం ఉంది అక్కడ అది తమాషైన ఇబ్బంది కలుగుతుంది అక్కడ అష్టంలో ఉన్నప్పుడేమవుతుంది ఈయన ఇచ్చిన జ్ఞానం వల్ల వచ్చే ధనం కూడా ఏదో రూట్లో అనవసరమైన ఖర్చులకి ఇబ్బంది పెట్టేదానికి అవకాశం పెండుగా కనబడుతుంది కనుక మీరు మీరు ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు మీ తల్లిదండ్రులు కానీ అది సోదరి సోదరులు కానీ మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా సరే వన్ రూపీ దగ్గర నుంచి వన్ హండ్రెడ్ రూపీస్ మీ ఇష్టం అండ్ వన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ రూపీ మీ ఇష్టం ఎటైనా సరే ఎంత ఇస్తానని ప్రయోగపూర్వకంగా వాళ్ళు ఏది ఇచ్చారా ఆ రూపాయి బిళ్ళ పోగొట్టకుండా ఎవరికి ఇవ్వకుండా పర్సులో పెట్టుకోండి ఆ బుధవారం వరకు మళ్ళీ గురువారం ఆ రూపాయి ఎవరికైనా దానం చేసుకోవడం మీ ఇష్టం మీ ఇష్టం బుధవారం నిధరించే వరకు ఏంటంటే మీ ధనం ఏం జరగకుండా మన రాశి వరకు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆస్పదిస్తూ ఈ రకంగా పన్నెండు రాశుల వారికి కూడాను ఈ యొక్క బుధవారం రోజు బుధవగారుడు యోగంతో సర్వశకల శుభములు సుఖములు సౌఖ్యములు భోగములు భాగ్యములు ఐశ్వర్యములు ధనగనక వాహనములతోటి యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఉంటారని డాక్టర్ జంజార శాస్త్రి గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అలాగే ఈ పరిహారం మీరు పాటిస్తారని విశ్వసిస్తూ విశ్వాసంతో మీరు చేయండి ఈ విశ్వాన్ని మీరు గెలుస్తారని నమ్మకం విశ్వాసం ఇదే మీకు ఈ రెండు మీ చేతిలో ఉన్న నెగటివ్ వద్దు ఫాస్ట్ ఆలోచించండి శుభం జరిగి తిరగాలి జరగకుండా దానికి గ్రహాలు మనవి మనం గ్రహాన్ని పూజిస్తున్నాం వాళ్ళని అర్చిస్తున్నాం అర్థిస్తున్నాం మీ మనసు గ్రహాలు పెట్టండి అవే మీకు సర్వ జరుగుతాయని యథావిధి గ్రహానుగ్రహం కావాలంటే తల్లిదండ్రులను ప్రేమించడం అత్త గౌరవించడం పెద్దల్ని నమస్కరించడం సర్వులు కూడా ప్రేమదత్వంతో చూడటం ఒక మీ గుర్తుగా వృక్షాలను పెంచడం ఈ ధర్మాన్ని మీరు పాటించండి తొమ్మిది నవగ్రహ దేవతలు మీకు అనుగ్రహం కలిగించి తీరాలి తీర్తారు తీరుతారు 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 దీంట్లో అనుమానమే లే సంకల్ప సిద్ధిరస్తు నేను ఆస్వాదిస్తున్నా ఆ సంకల్పమే మీ సర్వకార్యాలు కూడా ముందు చూసిన పట్టుదలతో ముందు పోండి సర్వకార్య విజయం సాధించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆస్వాదిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను